నమస్తే, వెల్కమ్ టు స్క్రీన్ న్యూస్. నేను ప్రియాంక. ఇక వివరాలకు వెళ్తే, శ్రీవారికి వెన్న సమర్పించేందుకు నవనీత సేవలు తిరుమల గోశాలలో టీజీడీ యోగాత్మకంగా ప్రచురించింది. ఈ నెల 30న కృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకుని శ్రీవారికి నవనీత సేవ ప్రారంభానికి శ్రీకారం చుట్టారు అధికారులు. దేశవాళీ ఆవుల నుంచి ఉత్పత్తి అయిన పాలను పెరుగులా మార్చి దాని నుంచి వెన్న తీసేందుకు టీజీడీ ఏర్పాట్లు చేసింది. స్వామివారి నిత్య కైంకర్యాలకు ఈ వెన్నెను వాడతారు. వెన్నెను గోశాల నుంచి శ్రీవారి సేవకులు ప్రదర్శనంగా ఆలయం వద్దకు తీసుకెళ్లి అర్చకులకు అందిస్తారు. అర్చకులు ముందుగా అగ్నిహోత్రం శంకునాదంతో కార్యక్రమం ప్రారంభించి శ్రీవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 4 కుండల్లో పెరుగు నింపి సాంప్రదాయబద్ధంగా కవ్వాలతో చిలికి వెన్న తీసినట్లు టీజీడీ అధికారులు తెలిపారు. తెలుగు భాషను నిర్లక్ష్యం చేయొద్దని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సూచించారు. దక్షిణాఫ్రికా తెలుగు సంఘం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు. తెలుగు భాషా పరిరక్షణ అందరి బాధ్యతని హితవు పలికారు. తెలుగు భాషా పరిరక్షణకు భాషావేత్తలు ఉద్యమ స్థాయిలో పనిచేయాలని సిజేఐ అభిప్రాయపడ్డారు. ఆంగ్ల భాష మోజులో తెలుగు భాషను నిర్లక్ష్యం చేయొద్దని హితవు పలికారు. రేపు గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా సిజేఐ నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది జరుగుతోందని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పాత కొత్త నగరం అనే తేడా లేకుండా హైదరాబాద్ ను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. మలకపేట నియోజకవర్గంలోని పిల్లిగుడిసెలు బస్తీలో నూతనంగా నిర్మించిన 288 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. బస్తీలో అభివృద్ది జరగాలని కొన్ని ప్రతిపాదనలను స్థానిక ఎమ్మెల్యే జలాల సీఎం దృష్టికి తీసుకొచ్చారన్నారు. రోడ్ల విస్తరణ, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం కల్పించాలని బస్తీ వాసులు మంత్రి కేటీఆర్ ను కోరారు. జంగంమిట్, బంజల్గూడ, ఫారూక్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేసి పేదలకు అందజేస్తామన్నారు. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. 4 విచారణకు రావాలని తెలిపింది. ఈడీ ఛార్జ్షీట్ ను విచారణకు స్వీకరించిన కోర్టు రేవంత్తో పాటు తెరాస ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు సమన్లు జారీ చేసింది. వీరితో పాటు కోర్టు సమన్లు జారీ చేసిన వారిలో అప్పటి ఎమ్మెల్సీ సెబాస్టియన్, ఉదయసింహ, ముత్తయ్య జెరూసలేం, వేమకృష్ణ కీర్తన్లు ఉన్నారు. అనంతపురంలో మాజీ టీడీపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు చేపట్టిన పాదయాత్రను పోలీసులు భగ్నం చేశారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులను పోలీసులు అరెస్ట్ చేసి కనకల్ పీఎస్ కు తరలించారు. పెట్రోల్ గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా పాదయాత్రను చేపట్టారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మసహాల్ మండలం ఉద్దేహాల్ గ్రామం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఉద్దేహాల్ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. అడుగడుగునా వాహనాలు తనిఖీలు నిర్వహించారు పోలీసులు. ఎట్టకేలకు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆచూకీ కనుక్కొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నెల్లూరు జిల్లా కోవూరులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పెరిగిన ధరలకు నిరసనగా ర్యాలీ చేపట్టారు. మొదటిగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించారు. ఎద్దుల బండి మీద మోటార్ బైక్ వాహనాన్ని, గ్యాస్ సిలిండర్ను పెట్టి నిరసన తెలిపారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల్ని వెంటనే తగ్గించాలని నినాదాలు చేశారు. సీఎం జగన్ ప్రజల్ని మభ్యపెట్టి పదవిని దక్కించుకున్నారని ఆరోపించారు. చెప్పిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా రాష్ట్రాన్ని దగా చేస్తున్నారని పోలంరెడ్డి ఆరోపించారు. వెంటనే నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పోలంరెడ్డి హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై టీడీపీ నిరసన తెలిపింది. వ్యాన్ కు తాడు కట్టి లాగుతూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యధికంగా పన్నులు పెంచిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. పెట్రోల్ ధరల మంటలను అదుపు చేయాలని, లేదంటే ప్రజా ఉద్యమం తప్పదని టీడీపీ నేతలు హెచ్చరించారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులోని వ్యవసాయ కేంద్రం ఏడేళ్లుగా కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖ సరఫరా నిలిపివేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వ్యవసాయ కేంద్రానికి 8 నెలల క్రితం కరెంటు సరఫరాను నిలిపివేసినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నేతలు వ్యవసాయ కేంద్రానికి వెళ్లి నిలదీశారు. వ్యవసాయ కేంద్రానికి కరెంటు లేకపోతే రైతులకు ఏం న్యాయం చేస్తారని మండిపడ్డారు. వ్యవసాయ కేంద్రానికి విద్యుత్ సరఫరా చేయాలని లేకుంటే టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మెగా కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని మొత్తం 3,500 కోవిషీల్డ్, 1,000 కోవాక్సిన్లు వచ్చాయని మున్సిపల్ కమిషనర్ కృష్ణ తెలిపారు. థర్డ్ వేవ్ పొంచి ఉన్న నేపథ్యంలో కరోనా బారిన పడకుండా పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 18 నుండి 44 సంవత్సరాల వయసు వారు తప్పకుండా టీకా వేయించుకోవాలన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో ప్రతి సచివాలయంలో ఏఎన్ఎంలు ఇంటింటికి తిరుగుతూ కరోనాపై అవగాహన కల్పిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. తిరుమల శ్రీవారిని రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. దర్శనానంతరం అధికారులు రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలు అందజేశారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని, త్వరలో జల వివాదం సమసిపోవాలని శ్రీవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇరు ప్రాంతాల ప్రజలు అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండాలని దేవుని ప్రార్థించినట్లు ఎంపీ రమేష్ చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తెలుగు వారంతా సురక్షితంగా భారత్కు తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు ఎంపీ రమేష్ తెలిపారు. మారుమూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యం అందిస్తున్నామని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవనంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి పరిశీలించారు. 2 నెలల్లోపు నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అక్టోబర్లో సీఎం కేసీఆర్ మహబూబాబాద్ కు వచ్చే అవకాశం ఉందని మంత్రి సత్యవతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా కలెక్టర్ అభిలాష, అభినవ్, జెడ్పీ చైర్పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయకులు ఉన్నారు. ములుగు జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో పేరూరు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వాచేడు మండలం తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు దుబ్బగూడెం గ్రామంలో ప్రతి ఇంట్లో తనిఖీలు చేశారు. అసాంఘిక కార్యకలాపాలు, ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు తెలపాలని పేరూరు ఎస్ఐ శ్రీకాంత్ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పోలీసులు గ్రామానికి సహాయ సహకారాలు అందజేయాలని దుబ్బగూడెం గ్రామస్తులు కోరారు. కొందరి వ్యవహార శైలి నచ్చక పార్టీని వీడుతున్నట్లు మహబూబాబాద్ కి చెందిన టీఆర్ఎస్ నేత వెన్నం శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ మండలం రెడ్జియాల గ్రామ సర్పంచ్గా ఎమ్మెల్యే పార్టీ టికెట్ రాకుండా అడ్డుపడ్డారని అన్నారు. దీంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి సర్పంచ్గా గెలుపొందారని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి అంకిత భావంతో పనిచేశానని, పలుమార్లు అవమానానికి గురయ్యానని తెలిపారు. వర్గ విభేదాలతో మనస్తాపం చెందినట్లు ఆయన వాపోయారు. అనుచరులతో మాట్లాడి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో దళిత గిరిజన సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రారంభించారు. రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు దళిత గిరిజన దండోరా కార్యక్రమానికి మద్దతుగా చేపట్టినట్లు సీతక్క తెలిపారు. హుజూరాబాద్లోనే కాకుండా దళిత బంధును తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల్లో ఓట్ల కోసమే దళిత బంధును దళితుల కోసం ఎరవేశారన్నారు. కేసీఆర్ కళ్లబొల్లి మాటలు నమ్మవద్దని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. తెలంగాణలో రైతు బంధును టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రుల కోసం పథకాన్ని ఇస్తున్నారని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లాలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దళిత బంధు కోసం దీక్ష చేపట్టారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేస్తున్న దళిత గిరిజన దండోరా సభలకు మద్దతుగా వరంగల్ హన్మకొండ జిల్లాలో యువజన కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. దళిత గిరిజన సత్యాగ్రహ దీక్షను వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజనులకు దళిత బంధును అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కార్ స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని యూత్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో దళిత గిరిజన సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధుతో పాటు గిరిజన బంధు ఇవ్వాలని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. హుజూర్ నగర్ లో మాత్రమే దళితులు లేరని, తెలంగాణ వ్యాప్తంగా దళితులున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఉప ఎన్నిక వస్తేనే సంక్షేమ పథకాలు వస్తాయంటే ఇల్లందు ఎమ్మెల్యే రాజీనామా చేసి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని డిమాండ్ చేశారు. ఈ దీక్ష కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు, శ్రేణులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం చేపట్టారు. సీఎం కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధును ప్రకటించాలన్నారు. ప్రభుత్వంతో విభేదించి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అక్కడ దళిత బంధు పథకం వస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని యువజన కాంగ్రెస్ నేతలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా భీమార మండలంలోని కాజీపల్లి గ్రామంలో శ్మశాన వాటిక లేక గ్రామస్తులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చనిపోయిన వారి అంతిమ సంస్కారాలకు దారి లేక పొలాల చుట్టూ శవయాత్ర చేయాల్సి వస్తుందని గ్రామస్తులు తెలిపారు. అటవీ ప్రాంతానికి వెళ్లడానికి దారి లేకపోవడంతో పొలాల మార్గమే శరణ్యమైంది. పాలకులు చొరవ చూపకపోవడంతో శ్మశాన వాటికకు దారి నిర్మించుకోలేకపోయామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైకుంఠధామం పథకం ద్వారా అధికారులు శ్మశాన వాటికకు దారి ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు కోరారు. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దారి వెంట వెళ్లే బాటసారులపై దాడి చేసి 12 మందిని తీవ్రంగా గాయపరిచాయి. గాయపడిన బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్స తీసుకుంటున్నారు. చిన్నారులు, మహిళలపై పలుమార్లు దాడి చేయడంతో మల్యాల ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. అధికారులు చొరవ తీసుకుని పిచ్చి కుక్కల బెడద లేకుండా చూడాలని మల్యాల ప్రజలు కోరుతున్నారు. ప్రకాశం జిల్లాలో శిశువును అపహరించారు. మార్కాపురంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లి బిడ్డల డిశ్చార్జ్ సమయంలో చిన్నారిని తీసుకెళ్లారు. అప్పటికి పాప పుట్టి 5 రోజులు. చిన్నారి కనిపించక తల్లి తల్లడిల్లిపోతోంది. ఎత్తుకుపోయింది ఓ మహిళగా అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన ఎస్పీ పోలీసులను అప్రమత్తం చేశారు. వెతికేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెద్ద మైనవానిలాంటి గ్రామంలో అర్ధరాత్రి విషాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి తండ్రి కొడుకులు సజీవ దహనమయ్యారు. మైనవానిలాంక గ్రామానికి చెందిన నాగరాజు ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నాగరాజు, తన కుమారుడు రాహుల్ మంటలంటుకుని మృతి చెందారు. స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు సంఘటన స్థలానికి చేరుకుని బాధితుల్ని ఆదుకుంటామని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో గ్రావెల్ మాఫియా ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. అక్రమార్కులు గ్రావెల్ ను తరలిస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డొచ్చిన వారిపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు తనకేమీ తెలియదన్నట్టు వ్యవహరించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గ్రావెల్ తరలింపును అడ్డుకున్న స్థానికులపై లారీలతో తొక్కించేందుకు సైతం వెనుకాడడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భూగర్భ జలాలు అడగంటే ప్రమాదముందని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కార్యాలయం ఎదుట భక్తులు ఆందోళనకు దిగారు. దొడ్డిదారిన వచ్చిన భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారీగా సిఫార్సు లేఖలతో కార్యాలయం ముట్టడికి యత్నించారు. కార్యాలయ సెక్రటరీ సిబ్బందికి, భక్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. క్యూలైన్లలో శ్రీవారి దర్శనానికి గంటల తరబడి వేచి చూసినా దర్శన భాగ్యం దక్కడం లేదని భక్తులు వాపోయారు. కొందరు టీటీడీ అధికారుల నిర్లక్ష్యంతో దొడ్డిదారిన అనుమతి ఇవ్వడంపై భక్తులు ఆగ్రహం చెందుతున్నారు. సిఫార్సు లేఖలతో వచ్చిన వారికి దర్శన భాగ్యం కల్పించాలని అధికారులను డిమాండ్ చేశారు.
నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అడవిలో కుంచుని మూల వద్ద హైదరాబాద్ శేషాబ్ కుంటకు చెందిన ఓ వ్యక్తి అస్థిపంజరం లభ్యమైంది. భార్య పిరియుడితో కలిసి భర్తను హత్య చేసి నల్లమల్ల అడవిలో పారేసింది. అస్థిపంజరం కేశగూడెం గ్రామానికి చెందిన మాణిక్యరావుగా పోలీసులు గుర్తించారు. అస్థిపంజరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిపట్నంలో వైపు కరోనా కేసులు ఎక్కువవుతుంటే ఓ వస్త్ర వ్యాపారి కోవిడ్ నిబంధనల్ని తుంగలో తొక్కారు. ప్రజలు కోవిడ్తో బాధపడుతుంటే దానికి తోడు విష జ్వరాలు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వస్త్ర వ్యాపారి కనీసం షాప్కు వచ్చే వారి కోసం ఎలాంటి నిబంధనలు పాటించకుండా వ్యాపారం సుదీర్ఘంగా కొనసాగిస్తున్నాడు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం వల్లే సత్తుపల్లిలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏపీలో పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా ఉంది కడప జిల్లాలోని పాఠశాలల పరిస్థితి. స్కూల్ ప్రారంభమయ్యి 10 రోజులు కాకముందే విద్యార్థులను కరోనా మహమ్మారి వెంటాడుతోంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలను బడికి పంపాలా వద్దా అనే విమాసంలో పడ్డారు. జిల్లా ఉన్నతాధికారులు మామూళ్లు తీసుకుని అందుకొని కన్నెత్త చూడడం లేదని స్థానికుల నుంచి పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. కాసుల కోసం క్లాసుల్లో శానిటేషన్పై పర్యవేక్షణ చేయడం లేదని అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక పోలీసులు తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్త నిధిని సేకరించేందుకు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. షాద్నగర్లోని రెడ్ రోజ్ గార్డెన్లో రక్తదాన శిబిరంపై పోలీసులు అవగాహన కల్పించారు. రక్తదాతలు ముందుకొచ్చి మరొకరికి రక్తదాతగా మారాలని యువకులకు పిలుపునిచ్చారు. షాద్నగర్ ఏసీపీ కుశలకర్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపును పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బందితో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన యువకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అధికార పార్టీ అందతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. జిల్లాలో నాయకుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సి సింగాడం మండలం రైతుపేట గ్రామంలో వైసీపీ టీడీపీ బాహాబాహాయికి దిగాయి. అంగన్వాడీ పోస్టు విషయంలో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ టీడీపీ మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది. రాష్ట్రంలో అధికారం మాది అక్షరం ముక్కతో పనిలేదు అంటూ ఇష్టారీతన ప్రవర్తిస్తున్నారు. డిగ్రీ ఉన్న ప్రతిపక్షానికి అంగన్వాడీ పోస్టు ఇవ్వమంటూ దౌర్జన్యానికి దిగుతున్నారు. అధికార పార్టీకి చెందిన అభ్యర్థులకు అర్హత లేకపోయినా తమ వారికి కట్టబెడతామంటూ మొరాయిస్తున్నారు. ఇదేమి న్యాయమంటూ ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్లో మరో చిట్ ఫండ్ మోసం వెలుగుచూసింది. దాదాపు 20 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. మారేడుపల్లిలో 50 మంది బాధితులు లబు దివ్వమంటున్నారు. భవానీ ఎంటర్ప్రైజెస్ చిట్ ఫండ్ కంపెనీ పేరుతో టోక్రా వేశారు. చిట్టీలు ఫిక్స్డ్ డిపాజిట్ల పేరుతో ఎరవేసి సొమ్ము చేసుకున్నారు. వీరిలో డాక్టర్లు, రిటైర్మెంట్ ఉద్యోగులు, వ్యాపారులు ఉండటం విశేషం. వారం రోజులుగా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మారేడుపల్లి చిట్ ఫండ్ ఆఫీసుకు బాధితులు చేరుకున్నారు. ఖాళీగా దర్శనమివ్వడంతో బాధితులు లబోదిబ్బమంటున్నారు. హైదరాబాద్ సీసీఎస్ లో ఫిర్యాదు చేయాలని మారేడుపల్లి పోలీసులు సూచించారు. ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. ఇద్దరు ఒకటవుదామనుకున్నారు. పెద్దల వీరు ప్రేమను గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నారంటూ కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ యువతి. విశాఖ జిల్లాలో ప్రేమించిన యువకుడిని చేతన స్వచ్ఛంద సంస్థ సహకారంతో పెళ్లి చేసుకుంది. సింహాచలం అప్పన్న దేవస్థానంలో ప్రేమ జంట వివాహం చేసుకోవడంతో ప్రేమ కథ సుఖాంతమైంది. కృష్ణా గోదావరి బేసిన్లోని ప్రధాన ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదికల తయారీకి రాష్ట ప్రభుత్వం సంకల్పించింది. అనుమతులు లేకుండా చేపడుతున్న ప్రాజెక్టుల డీపీఆర్లు సమర్పించాలని నిర్ణయించారు.
ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందాలని నిబంధనల నేపథ్యంలో డీపీఆర్లను సిద్దం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3 రోజుల క్రితం ఇంజనీర్లతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. డీపీఆర్ల తయారీపై దృష్టి పెట్టి అనుమతులు తెచ్చుకునే పనిని త్వరగా ఆరంభించాలన్నారు. 10 ప్రధాన ప్రాజెక్టుల డీపీఆర్లపై ఇరిగేషన్ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. పెళ్లి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. వధువుతో పాటు ఆమె తండ్రి రోడ్డు ప్రమాదంలో మృత్యువాతకు గురయ్యారు. నిర్మల్ జిల్లా కడెం మండలం మధ్యపడగ గ్రామానికి చెందిన మౌనికకు మహారాష్ట్ర బలార్షా రాజురా గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో ఈ నెల 25న వివాహం జరిగింది. రిసెప్షన్ ముగించుకొని వస్తుండగా కడెం మండలం పాండపూర్ సమీపంలోని బ్రిడ్జిపై వాహనం అదుపు తప్పి లోయలో పడడంతో ఈ ఘటన జరిగింది. అమెరికా దళాలు ఆఫ్ఘన్ నుంచి బయలుదేరడానికి 31 డెడ్ లైన్ విధించుకుంది. కాబుల్ ఎయిర్పోర్ట్ బయట పరిస్థితి క్రమంగా క్షీణిస్తూనే ఉంది. కాబుల్ ఎయిర్పోర్టుకు ఆఫ్ఘన్ పౌరులు దేశం నుంచి పారిపోవడానికి పోటెత్తుతున్నారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో ఆహారం, నీరు, ఇతర నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎయిర్పోర్ట్ వద్ద వెలుపల ఆఫ్ఘన్ పౌరుడి దగ్గర నీటి బాటిల్ను $40, ఒక ప్లేట్ భోజనాన్ని $100 విక్రయిస్తున్నట్లు తెలిపారు. తాలిబాన్ పాలన నుంచి పారిపోవడానికి వేలాది మంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఎయిర్పోర్ట్ గేట్ల వద్ద పడిగాపులు పడుతున్నారు. కాబుల్ ఎయిర్పోర్టు ప్రాంతం మరోసారి రక్తసిక్తమైంది. దేశాన్ని వదిలి వెళ్తున్న పాశ్చాత్యులు ఆఫ్ఘన్లే లక్ష్యంగా కాబుల్లోని హమీద్ కర్జర్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడులు జరిగాయి. 2 బాంబు పేలుళ్లతో 72 మందికి పైగా మృతి చెందినట్లు అమెరికా వర్గాలు సమాచారం. మరో 143 మంది తీవ్రంగా గాయపడినట్లు వర్గాలు తెలిపాయి. భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భావి నాభెన్ చరిత్ర సృష్టించింది. టోక్యో పారాలింపిక్స్ లో పతకాన్ని ఖాయం చేసుకున్నట్టు మొట్టమొదటి క్రీడాకారిణిగాను భావి నాభెన్ పటేల్ నిలిచింది. మొదటి మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ ఆత్మస్థైర్యంతో వరుస విజయాలతో దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో సెర్బియాకు చెందిన ప్రపంచ 2 ర్యాంకర్ బోరిస్ లవ్ పెరిక్ ను ఓడించింది. 18 నిమిషాల్లో ఆటను ముగించింది. సెమీస్ లో చైనాకు చెందిన ఘాంగ్ మియావ్ తో తలపడనుంది. సెమీస్ లో ఓడిన భావి నాభెన్ కు కాంస్య పతకం లభిస్తుంది. విమానంలో సిగరెట్ తాగిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ యువతి ఏకంగా విమానంలోనే సిగరెట్ తాగి షాకింగ్ కు గురి చేసింది. ఈ ఘటన ఫ్లోరిడాలోని స్పిరిట్ ఎయిర్లైన్స్ విమానంలో చోటు చేసుకుంది. సాధారణంగా బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయడాన్ని నిషేధిస్తూ ఇప్పటికే అనేక దేశాలు కఠిన చట్టాలు అమలు చేస్తున్నాయి. రూల్స్ భేకాతురు చేస్తే కఠిన చర్యలతో పాటు జరిమానా విధిస్తారు. ఇలా ప్రయాణాల్లో సిగరెట్ తాగడం వలన తాగిన వారికి కాకుండా తోటి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు తెలిపారు. అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుత్తి మండలం బస్నేపల్లిలో దేవేంద్ర అనే యువకుణ్ణి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇంటి బయట నిద్రిస్తుండగా దుండగులు గడ్డపారుతు దాడి చేశారు. దేవేంద్ర కేకులు వేయడంతో ఆగంతకులు పారిపోయారు. వెంటనే దేవేంద్రను స్థానికులు, బంధువులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దేవేంద్ర మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో 3 మృతి చెందారు. చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం వద్ద ఓ బైక్ లారీని ఢీకొట్టింది. బైక్పై వెళ్తున్న 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు చిట్యాల మండలం పిట్టంపల్లికి చెందిన వారిగా గుర్తించారు. చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
టీఎస్ఆర్టీసీ రాష్ట్రంలో ప్రతి పల్లెకు జీవనాడిగా ఉన్న ఆర్డినరీ బస్సుల్ని తగ్గించేందుకు కసరత్తు ప్రారంభించింది. పట్టణ పల్లె వెలుగు బస్సులే ప్రస్తుతం ఆర్టీసీ నష్టాన్ని భారీగా చవిచూస్తోంది. దూర ప్రాంతాలకు తిరిగే బస్సుల ద్వారా ఆదాయం రాబట్టేందుకు దృష్టి సారించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్టీసీ ప్రతి నెలా సర్కార్ నిధులు ఇస్తే గానీ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. నగరంలో దాదాపు 3600 సిటీ బస్సులున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ట్రాఫిక్ వల్ల ఈ బస్సులతో నష్టం బాటిల్తోంది. పెట్రోల్ ధరలు వరుసగా పెరగడంతో ఆర్టీసీకి నష్టాలు కూడా మరింతగా పెరిగాయి. ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ లో గర్భిణీల పరిస్థితి దయనీయంగా మారింది. అనస్థీషియా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పురిటి నొప్పులతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రసూతి వార్డులో 58 మంది గర్భిణీలు వైద్య సేవలు పొందుతున్నారు. మొత్తం మందు ఇచ్చే వైద్యులు విధులకు హాజరు కాకపోవడంతో ప్రసవాలు నిలిచిపోయాయి. ఎమర్జెన్సీలో 7 కానుపలు జరగాల్సి ఉన్న వైద్యులు స్పందించడం లేదు. బాధిత గర్భిణీ కుటుంబ సభ్యులు వారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులతో మరో 4 పురిటి నొప్పులతో ఆసుపత్రిలోనే ఉండిపోయారు. ఇద్దరు మొత్తం మంది ఇచ్చే వైద్యులు సెలవులో ఉన్నారని, మరో వైద్యురాలు నైట్ డ్యూటీలో ఉన్నారని ఆసుపత్రి డైరెక్టర్ తెలిపారు. బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కరోనా టైంలో ఉపాధి హామీ పథకం కింద చేతి నిండా పని కల్పించడంతో పేదలకు భరోసా లభించింది. ఒంగోలులో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రికార్డు స్థాయిలో పనులు చేపట్టి లక్ష్యాన్ని అధిగమించారు. సీఎం జగన్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఈ ఏడాదికి 1.95 కోట్ల పని దినాలు కూలీలకు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 5 నెలల్లోనే లక్ష్యాన్ని దాటేసి 1.97 కోట్ల పని దినాలు కల్పించారు. ఇప్పటి వరకు మొత్తం వేతనాల రూపంలో 484 కోట్ల రూపాయలు కూలీలకు చెల్లించారు. చిన్నారులిద్దరూ బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా మానసిక స్థైర్యం కోల్పోలేదు. సొంత వారు అండగా నిలవకపోవడంతో బాల సదన్లో ఆశ్రయం పొందారు. ఈ చిన్నారుల జీవితాల్లో క్రీడలు వెలుగు నింపాయి. ఐసీడీఎస్ కోచ్లు అందించిన సహకారంతో తామేంటో నిరూపించుకుంటున్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం మనుభోలు గ్రామంలో రమేష్ అంజమ్మ దంపతుల జీవించేవారు. వీరికి శృతి పల్లవి పిల్లలు. ఏ రోజు కారోజు కూలీ పనులు చేస్తే తప్ప గడవని జీవితాలు వాళ్ళవి. 2013 రమేష్ అంజమ్మ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పిల్లలిద్దరూ అనాథలయ్యారు. అప్పటి నుంచి నెల్లూరులో ఐసీడీఎస్ బాల సదన్లో చదువుకుంటూ క్రీడల్లో రాణిస్తున్నారు. ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 68865 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వైరస్ మహమ్మారి సోకి 1515 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,09,245 చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 903 మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,50 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. థర్డ్ వేవ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కోరారు. ఇవి ఇవాల్టి స్పీడ్ న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సీవీఆర్ న్యూస్. సీవీఆర్ న్యూస్ ఫర్ యూ.